నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2024 సంవత్సరం రాష్ట్ర స్థాయి ప్రథమాహ్వాన నాటికల పోటీలు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పాల్ హారీస్ పురస్కార ప్రధాన సభకు ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పురస్కార గ్రహీత రోటేరియన్ అనే రత్న ప్రభాకర్ కు పాల్ హారీస్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈరోజు రామ్ ప్రసాద్ గారు అనే రత్నప్రసాద్ గారు వాళ్ళందరితో మేమంతా కూడా ఇక్కడ కూర్చోవడం అనేది చాలా గర్వించిన విషయంగా నేను భావిస్తున్నాను. ఇందాక నటించినటువంటి నాటిక దాని గురించి మాత్రమే ఒకే ఒక నిమిషంలో మాట్లాడతాను. మల్లేశ్వర రుద్రప్రస్థ, నేను దానికోసమే వచ్చాను. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను అన్నమాట ఈ నాటికని. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే తండ్రి తల్లి బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు, తండ్రి ఎంత తపన పడతాడో, అలాగే బిడ్డలు కొంతమంది బాధ్యత లేకుండా ఉంటే ఏ విధమైన పరిణామాలు ఉంటాయో ఇవన్నీ కూడా మనం చూస్తాం. చాలా బాగా నటించారు వాళ్ళ ఐదుగురికి కూడా. తక్కువ టైం పిల్ల తండ్రి నటన రెండు మూడు విషయాలు ఉన్నప్పటికీ కూడా చాలా బాగా నటించారు. చాలా చక్కగా తడబడకుండా డైలాగ్ తడబడకుండా యాక్షన్ తడబడకుండా మనకు కొన్ని విషయాల్లో కన్నీళ్ళు వచ్చే విధంగా, కొన్ని విషయాల్లో చప్పట్లు కొట్టాలని ఎంత చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయి లేనమని చూసాం దానిలో. కాబట్టి చాలా బాగా నటించారు. వారికి మంచి భవిష్యత్తు ఉందండి, వారికి నా అభినందనలు. తెనాలిలో రోటరీ క్లబ్ చేత మొట్టమొదటిసారిగా ఈదర రామారావు మెమోరియల్ ట్రస్ట్, అలానే తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్, రోటరీ కళా పరిషత్ రెండు సంయుక్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం, ప్రారంభించిన రోజే మొట్టమొదటి ఒక నాటిక ఎంతో సందేశాత్మకంగా ఉండడం అనేది అది మనందరం ఇప్పుడే చూడడం జరిగింది. నాకు ఒక మెమరీ ఈ నాటిక, ఎందుకంటే నా మనవరాలు 11 సంవత్సరాలు ఆమె ఇప్పటిదాకా డ్రామా చూడాల, నాటిక చూడాల, ఇదే మొట్టమొదటి నాటిక ఆమె చూసింది. ఆ చూసిన నాటిక నాతో చూడడం అనేది నాకు ఒక మెమరీ. అలానే చూసింది ఒక సందేశాత్మకమైన మంచి కుటుంబ నాటిక అనేది రెండోది. ఎదుటివారి రియల్ హ్యాపీనెస్, మన సేవ యొక్క లక్ష్యం ఏంటంటే ఎదుటివారిలో సంతోషాన్ని చూడడమే నిజమైనటువంటి సేవ. రియల్ హ్యాపీనెస్ ఈజ్ హెల్పింగ్ అదర్స్ అని రోటరీలో మాకు ఒక నానుడు ఉంది. సో ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కాకుండా మానసిక వికాసాన్ని కూడా ఒక సేవ చేయడం అనేది ఇక్కడ ఈ సందర్భంగా మనం రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూర్ని గుర్తుపెట్టుకోవాలండి. కార్యక్రమంలో రొటేరియన్ డాక్టర్ సోమవరపు వెంకటరామ్ ప్రసాద్, రొటేరియన్ తాళ రాజశేఖర్ రెడ్డి, రొటేరియన్ గుత్త వెంకటరత్నం, ఎన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి మన ఇంటికి వస్తే మన ఇల్లు వెలిగిపోతున్నాను. ఇప్పుడు మాత్రం వెలుగులేదేమిట్రా, చూడు ట్యూబ్లైట్ అంత బ్రహ్మాండంగా. దొంగతనం చేసావు అన్నమాట. దొంగతనం ఏంటి? చెప్పకుండా తీసుకుంటే దొంగతనం అంటారు మరి. ఏమ్మా నువ్వేంటి, గోడ దూకొచ్చావా గేటు తీసుకుని వచ్చావా? ఏంటండి మీరు అనేది? గోడ దూకొస్తే లేచిపోవటం అంటారు, గేటు తీసుకొని వస్తే పారిపోవటం అంటారు. రెండింటికి పెద్ద తేడా ఏంటో తేడా ఉంది చెప్తా. గోడ దూకొచ్చిన వాళ్ళకి తెగింపు ఎక్కువ, వాళ్ళు బయటికి వెళ్ళి ఎలాగైనా బ్రతకాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా బ్రతకలేకపోతే ఏ నూతిలోనో గోతిలోనో దూకి చస్తారు. అయితే గేటు తీసుకొచ్చిన వాళ్ళే వాళ్ళు పిరికి వాళ్ళు ఏ చిన్న సమస్యను తట్టుకోలేరు. ఏ చిన్న అవకాశం దొరికినా తిరిగి ఇంటికి పారిపోయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిపోతారు. మీ ఇద్దరు ఆ రెండో టైప్ అనమాట. మేము ఎన్ని కష్టాలు వచ్చినా
రోటరీ కళాపరిషత్ తెనాలి మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో నాటక పోటీల్లో అన్ని రత్న ప్రభాకర్ గారిని సన్మానించుకోవడం, ఆ సన్మానించే కార్యక్రమంలో నేను ఒక భాగంగా ఉండడం ఇది నాకు చాలా ఆనందించదగిన విషయం. నేను దీన్ని ఎంతో ఈరోజు మంచి శుభదినంగా మన చేసే పని అది అందరికీ ఆమోదయోగ్యమా, మనం చేసే దాంట్లో న్యాయబద్ధత నిబద్ధత ఉందా అని ఈ నాలుగు సూత్రాలు మేము పాటిస్తాం. ఈ నాలుగు సూత్రాలు మనం చేసే పనిలో మన జీవితంలో ప్రతిరోజుట్లో మనం నిబద్ధతగా మేము పాటిస్తామని మేము ప్రతిజ్ఞ కూడా చేసుకుంటాం. కానీ దానికి ఎన్ని మంది పాటిస్తారో అది వేరే విషయం, కానీ అన్నరత్న ప్రభాకర్ గారు మాత్రం దాని 100కి 1000 పాళ్ళు ఆయన పాటిస్తారు. మన వాళ్ళు అని ఆయన అక్కురు చేర్చుకున్నారో ఈ ఒక్క విషయంలో చెప్తాను. ఎందుకంటే నేను ప్రతిరోజు 100 మందిని మీట్ అయినా కూడా నాకు 10 మంది పేరు కూడా గుర్తుండదు. అటువంటివి 4500 మంది మెంబర్స్ని ఆయన గుర్తు పెట్టుకొని వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ బర్త్డే అయితే వాళ్ళు స్వయంగా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ మ్యారేజ్ డే అయితే వాళ్ళు స్వయంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆశీర్వాదం చెప్పి వాళ్ళకి బెస్ట్ విషయం చెప్పుది ఉన్నటువంటి వ్యక్తి ఒక అన్నరత్న ప్రభా. మా రోటరీ క్లబ్ తరఫున రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారాన్ని మాకు ఇష్టడైన ఈ రోటరీలో మాకు ఒక దశ దిశ నిర్దేశించి మాకు రోటరీలో మంచి పేరు రావడానికి మాకు సహకారం అందిస్తున్న మా అన్నయ్య రత్న ప్రభాకర్ గారికి ఇచ్చుకోవటం అనేది చాలా ఆనందం. ఈ ఆనందాన్ని ఈ కళాక్షేత్రంలో పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఆ రోటరీ క్లబ్ అంటే మనకి గుర్తొచ్చేది ఒకటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంతకుముందు మనం పోలియో వాళ్ళని చాలామందిని చూస్తాం, పోలియో వ్యాధి వచ్చిన వాళ్ళని, కానీ ఈరోజు పోలియో అనేది లేదు. అటువంటి పోలియోని ప్రపంచంలోనే తరిమిన సంస్థ ఈ పట్టణ కొత్తపేటలోని మహిళా మండలి భవనం ఇక నుండి ప్రభుత్వాధీనంలోకి రానుంది. ప్రముఖ వైద్యురాలు ఝాన్సీవాణి తెనాలి ప్రాంతానికి ఏదో ఒక మంచి చేయాలన్న సంకల్పంతో 1969 549 గజాలను 18,000 రూపాయలకు కొనుగోలు చేసి దాతల సహకారంతో సుమారు 70,000 రూపాయలతో భవన నిర్మాణం చేపట్టారు. భవన నిర్మాణం చేపట్టిన నాటి నుండి డాక్టర్ ఝాన్సీవాణి చైర్మన్ గా కొనసాగారు. ఆమె చైర్మన్ గా ఉన్నంతకాలం భవనంలో ఏదో ఒక కార్యక్రమాలు చేపట్టేవారు. తదనంతరం సీనియారిటీ ప్రకారం చైర్మన్లు మారుతూ రాగా ప్రస్తుతం చైర్మన్గా ఉన్న కస్తూరిబాయ్ వంతు వచ్చింది. ఆమె భవనంలో బాల కేంద్రం ఏర్పాటు చేసి మ్యూజిక్, తబలా, డ్రాయింగ్, డాన్స్ వంటి వాటికి శిక్షణ ఇచ్చారు. అది కూడా కొద్ది కాలం తర్వాత మూతపడింది. ఈ నేపథ్యంలో మహిళా మండలి భవన నిర్వహణ ఆర్థిక భారంగా మారటంతో భవనాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలని నిర్ణయించి వారి నిర్ణయాన్ని మంత్రి నాదిండ్ల మనోహర్కు తెలుపగా సోమవారం ఆయన ఆ భవనాన్ని డాక్టర్ కస్తూరిబాయ్తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజలకు ఎలా వినియోగించాలి అన్న అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ కస్తూరిబాయ్ మాట్లాడుతూ ఎంపీగా శారద ఉన్న సమయంలో ఎంపీ నిధులు తీసుకువచ్చి భవనంపై మరొక అంతస్తు నిర్మాణం చేపట్టామని అంచెలంచెలుగా దాని నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. ఎన్నో రకాల కార్యక్రమాలు ఈ భవనం నందు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో బ్లడ్ బ్యాంక్ పెట్టేందుకు ఒకరికి లీజుకు ఇవ్వగా వారు తమరికి తెలియకుండా మరొకరికి సబ్ లీజుకు ఇచ్చారని, ఈ విషయం తమకు తెలియటంతో అష్టకష్టాలు పడి వారిని ఖాళీ చేయించినట్లు కస్తూరిబాయ్ తెలిపారు. ప్రస్తుతం భవనం నిరుపయోగంగా ఉండటంతో ఆర్థిక భారంగా మారటంతో ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు చెప్పారు. 5 సంవత్సరాల క్రితమే ఈ ఆలోచన చేసినప్పటికీ నాటి ప్రభుత్వంలో భవన నిర్వహణ ఏ విధంగా ఉంటుందోనన్న సందేహంతో ముందుకు రాలేదని, నేటి ప్రభుత్వంలో పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ప్రభుత్వానికి మహిళా మండలి భవనాన్ని అందజేస్తున్నట్లు డాక్టర్ కస్తూరిబాయ్ తెలిపారు. ఝాన్సీవాణి గారు, ఏదో ఒక తెనాల గ్రామంలో ఏదో ఒక మనం మంచి చేయాలి, ఏదో ఒక ఇది పెట్టాలనే సంకల్పంతో ఆమె 514 గజాలు బుద్ధులూరుపాడు వాళ్ళ దగ్గర కొన్నారు 18,000కి. కొని దాంట్లో డోనర్ ఒక బెనిఫిట్ షో చేసి కొంత డబ్బులు వసూలు చేసి తర్వాత డోనర్స్ దగ్గర నుంచి 1,500, ఇప్పుడు ఆ ఫోటోలన్నీ అయ్యి 500, 1,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి అప్పుడు 60-70 వేలే అయింది ఆ బిల్డింగ్. అప్పుడు అంత మంచి బిల్డింగ్ కట్టారు. ప్రెసిడెంట్గా చాలా కాలం ఉన్నారు ఆమె, అంతకాలం ఆమె ఉన్నారు. ఏదో ఒక యాక్టివిటీస్ జరుగుతూ ఉండే. తర్వాత ఏమైందంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దాదాపు దాన్ని చూసేవాళ్ళు కూడా సరిగా లేరు. ఆ తర్వాత నా వంతు వచ్చింది ప్రెసిడెంట్గా.
వచ్చాక నేను దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని బాలకేంద్ర అని ఒకటి పెట్టే. అప్పుడు సబ్ కలెక్టర్గా చిత్ర రామచంద్ర అని ఉన్నారు. ఈ బాలకేంద్రాల్లో ఏంటంటే తబలా ఒకటి, మ్యూజిక్ ఒకటి, డ్రాయింగ్, డాన్సు అన్నీ టీచర్స్ ఉన్నారు, నేర్పుతారు. కొన్నాళ్ళ హ్యాక్ అది కూడా మూలబడిపోయింది. తర్వాత పైన వేసా ఎంపీ ల్యాడ్స్ నుంచి మనీ తీసుకుని. నేను అప్పుడు తాడిపర్తి శారద గారు ఎంపీగా ఉన్నారు, ఆమె దగ్గర నుంచి మనీ తీసుకుని ఎంపీ ల్యాడ్స్ నుంచి మనీ తీసుకుని పైన వేసానమాట. పైన అది స్లాబ్ వరకు వస్తే మిగతా అది నేను అంచెలంచెలుగా పూర్తి చేసా. కిటికీలు పెట్టి, తర్వాత తలుపులు పెట్టి, గోడలు కట్టి, తర్వాత చుట్టూ బండ వేయించా. ఇచ్చిన తర్వాత అది రోటరీ క్లబ్ వాళ్ళు తీసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ పెడతాము దాంట్లో అంటే అందరికి ఉపయోగంగానే ఉంటుందని ఇచ్చా. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సబ్లీజ్కి ఇచ్చారు. ఆ సబ్లీజ్కి ఇచ్చిన అతను ఏవేవో పెట్టాడు, నాకు తెలియకుండా సబ్లీజ్కి ఇచ్చారు. అదేంటంటే అప్పుడు అతన్ని నాకు తెలిసాక ఖాళీ చేయించా. ఖాళీ చేయించడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. అతను రెంటు ఎగ్గొట్టాడు, కరెంటు బిల్ కట్టడము ఎగ్గొట్టాడు. తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఫైనాన్షియల్గా కూడా కష్టంగా ఉండి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేద్దామని అనుకున్నాను అనమాట. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మనోహర్ ఉమ్మగారికి చెప్పాను నేను, కాంటాక్ట్ చేశారు ఆమె. అదేనమాట, ఆయన వచ్చి చూశారు బిల్డింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. ప్రతి నెల జరిపే విద్యుత్ వినియోగదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంతం అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘ సభ్యులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకట్ చేయడానికి వినతి పత్రం అందజేశారు. గతంలో చాలా సంవత్సరాల నుండి తెనాలి డివిజనల్ విద్యుత్ అధికారి కార్యాలయంలో ప్రతి నెల విద్యుత్ వినియోగదారుల సమావేశం జరిపేవారని, ఆ సమావేశానికి డివిజన్ పరిధిలో గల వినియోగదారులు మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థలు హాజరయ్యేవారని, డివిజన్ పరిధిలో గల ఏఈలందరూ హాజరై వచ్చిన సమస్యలను మినిట్స్ బుక్ లో ఎంటర్ చేసి ఆ సమస్యలపై చర్చించి అక్కడికక్కడే పరిష్కారం సూచించి 3 నుండి 5 రోజుల్లో పూర్తిగా పరిష్కరించేవారని, ఆ వివరాలను సమావేశానికి వచ్చిన అందరు సభ్యులకు తెలిపేవారని, కానీ సుమారు సంవత్సరం నుండి ఆ సమావేశం నిర్వహించకపోవడంతో వినియోగదారులు తమ సమస్య తీర్చుకునే నిమిత్తం ఒక ఆఫీస్ నుండి ఇంకో ఆఫీస్ కు తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారని, సంఘ సభ్యులు ప్రజలు అనేక సార్లు సమావేశం నిర్వహించమని కోరినప్పటికీ నిర్వహించలేదని, ఈ సమావేశం నిర్వహించడం వలన ప్రజలు అద్భుతమైన పరిష్కారాలు పొందుతారు కాబట్టి ఈ విద్యుత్ వినియోగదారుల సమావేశాన్ని ఏర్పాటు చేసే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్, సోమయ్య శాస్త్రి, వాకా పేరెడ్డి, కె సత్యనారాయణ, సతీష్, చేరుకూరి శివరామయ్య, చింపయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో తెనాలే కాదు, విద్యుత్ శాఖలో ప్రతి డివిజన్లో కూడా విద్యుత్ వినియోగదారుల సమావేశాన్ని ప్రతి నెల పెట్టాలి, అది చట్ట ప్రకారం పెట్టాలి. కానీ కొత్త డిఈ గారు వచ్చినాక ఓసారి ఏం పెట్టారు, ఆ తర్వాత నుంచి సుమారు ఒక సంవత్సరం నుంచి పెడతలేదు. మేము అడిగినా కూడా ఏమున్నాయండి సమస్యలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు చాలామంది రైతులు వినియోగదారులు వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడానికి ఏఈ గారి దగ్గర ముందు తిరగాలి, మళ్ళీ డిఈ గారి ఆఫీస్కు రావాలి, మళ్ళీ ఆ సమస్యను తిరగలేక అటు తిరగలే సస్తున్నామండి అని చెప్పి చాలామంది వినియోగదారులు నాకు ఫోన్ చేస్తున్నారు. అదే కనుక వినియోగదారుల సమావేశం పెడితే అందరూ ఏఈ గారులు అక్కడికి వస్తారు. మనం కనుక ఆ సమావేశంలో మనం చెప్తే అక్కడ ఎంటర్ అవుతుంది బుక్లో, త్రీ డేస్లో దాని యొక్క పరిష్కార సమస్య పరిష్కరిస్తారు. అది కావాలని ఇప్పుడున్న డిఈ గారు దాన్ని ఆపేశారు, దాన్ని పునరుద్ధరించమని చెప్పి మనం ఆర్డీఓ గారికి ఈ రోజున మెమరాండం ఇవ్వడం జరిగింది. గత 1 సంవత్సరంగా ఈ మీటింగ్లు జరగట్లేదు కాబట్టి మేము కూడా మళ్ళీ చాలా తనాల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేకం ఉన్నాయి. రెగ్యులర్గా కరెంటు పోవడాలు ఒకటి, అలాగే విలేజెస్లో కూడా మనకి ఏంటంటే ఇప్పుడు క్రాప్ సీజన్ స్టార్ట్ అయింది, వారు కూడా ఏంటంటే ఈ కరెంటు పోవడం మూలంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ మూలంగా, అలాగే కరెంటు రాకపోవడం మూలంగా ఇటువంటి సమస్యలు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ కలిసి గ్రీవెన్సెల్ని మళ్ళీ పునరుద్ధరించి ఎక్కడెక్కడైతే రెగ్యులర్గా సమస్యలు వస్తున్నాయో ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తే కనుక వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండవచ్చు, కన్జ్యూమర్స్కి వెంటనే ఈ సమస్యను సాల్వ్ చేసే విధంగా ఎలక్ట్రికల్ గ్రీవెన్స్ సెల్ అనేది, కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్ అనేది తిరిగి ప్రారంభించి ప్రతి నెల ఆ మీటింగ్స్ పెట్టి ఎవరికి ఇబ్బంది కూడా చూడమని పట్నాభివృద్ధి సంస్థ ద్వారా కోరుతున్నాం. ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ బోర్డు మీటింగ్ అనేది గత అనేక సంవత్సరం జరుగుతూ ఉండేదండి. చిరంజీవి గారు వచ్చిన 4 రోజులు తీసిపారేసారు, దాన్ని దాదాపు 1 ఇయర్ నుంచి మీటింగ్ జరగట్లేదు. 2 అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అండి, తెనాలి డివిజన్ అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ గారు డి గారు ఉన్నారు, 133 సబ్స్టేషన్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటి మీటర్ ఛాలెంజ్ టెస్టింగ్ అనేది ఒకటి ఇప్పటి నుంచో ఉండేది,
ఉండేదాన్ని ఏంటంటే గత 8 నెలల 9 నెలల నుంచి తీసేశారండి. దీనివల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలా టెస్టింగ్ అని చెప్పని సింగిల్ ఫేజ్ కూడా గుంటూరు వెళ్ళాల్సి వస్తుంది. జిల్లా మొత్తానికి ఒకటే ఉండటం వలన ప్రజల యొక్క సమయం కూడా వృధా అవుతుందండి. ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. పనులను ఆపుకొని అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని తిరిగి ఎంఆర్టి టెస్టింగ్ మీటర్ ఛాలెంజ్ టెస్టింగ్ సెంటర్ని తెనాల్లో పునరుద్ధరించగా మా పట్టణ సంఘం కోరుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.